మొన్న రాయల్ మలేషియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించి అంటే వాళ్ళు పదహారు తేజస్సులు కొనబోతున్నారు అని ఒక వీడియోలో మాట్లాడాను అంటే ఎగ్జాక్ట్గా పదహారు తేజస్లు అని చెప్పి నేను చెప్పలేదండి వీళ్ళు తేజస్ అనబడే యుద్ధ విమానాలు కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అని చెప్పి నేను ఒక వీడియోలో మాట్లాడాను అంటే ఇది ఎంత పెద్ద డ్రామా అయిపోయిందంటే ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ కన్ఫామ్ అయిపోయింది మలేషియా ప్రభుత్వం మలేషియా ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ఖచ్చితంగా మేము తేజస్సే కొనబోతున్నాం అన్నట్టుగా వాళ్ళ వైపు నుంచి కూడా కన్ఫర్మేషన్ అనేది వచ్చేసింది కానీ దీనికి సంబంధించి మీకు అపోజిషన్ పార్టీస్ ఉంటారు చూసారా ఆ మలేషియాలో అపోజిషన్ పార్టీస్ వాళ్ళు ఎన్ని ప్రశ్నలు అడుగుతున్నారు అంటే నువ్వు చైనా జేఎఫ్ సెవెంటీన్ వద్దు అంటున్నావు అలాగే అమెరికా విమానాలు కొనాలి అంటే చాలా చాలా కాస్ట్లీ అంటావు ఇక రష్యా వాళ్ళు అంటే వాళ్ళ మీద శాంక్షన్స్ ఉన్నాయి కదా అని చెప్తున్నారు సో ఫైనల్ ఆప్షన్ ఏమిటి అంటే భారతదేశం నుంచి మేము తేజస్ అనబడే ఈ యుద్ధ విమానాన్ని కొనబోతున్నాం మీరు చెప్తున్నారు కదా సో దీనికి మీరు చెప్పే కారణాలు అంటే ఈ వీడియోలో మనం ఇదే మాట్లాడాం సుకాయి థర్టీ అనబడే విమానాల యొక్క మెయింటెనెన్స్ ఈ మెయింటెనెన్స్ అనేది ఎవరు కూడా చేయలేకపోవడం స్పేర్ పార్ట్స్ అనేవి దొరకకపోవడం రష్యా దగ్గరికి వెళ్ళి మాకు స్పేర్ పార్ట్స్ పంపించండి అని అడగలేకపోవడం సో ఇవన్నీ కారణాలుగా చెప్పి మీరు ఏం చేస్తున్నారు ఇవాళ భారతదేశం దగ్గర తేజసుకుంటున్నామని అంటున్నారు ఇక్కడ ఏమైంది ఇండియా వాళ్ళు ఒక గొప్ప ఆఫర్ ఇచ్చారు దీన్నే ఎంఆర్ఓ ఫెసిలిటీ అంటారు ఎం అంటే మెయింటెనెన్స్ అండి ఆర్ అంటే రిపేర్ ఓ అంటే ఓవర్ హాల్ సో ఈ ఫెసిలిటీని మేము మలేషియాలోకి వచ్చి పెడతాం అంటే సుకాయి తర్టి విమానాల కోసం ఒక విడి ఫెసిలిటీ అనేది భారతదేశము మీకు ఏర్పాటు చేయగలదు అని చెప్పి మనం చెప్పాం సో చెప్పేటప్పటికీ మీకు మలేషియా వాళ్ళకంటే ఎక్కడ లేని ఆనందం ఎందుకంటే రష్యా వాడ పని చేయడం లేదు సో ఇండియా వాళ్ళు ఇప్పుడు ఈ పని చేస్తానంటున్నారు కాబట్టి ఇది ఏదో బాగుంది కదా అని చెప్పి వాళ్ళు కూడా ఇమీడియట్ ఇమీడియట్గా మనతో ప్రొసీడ్ అవ్వడం మొదలుపెట్టారు చైనా వాడు ఇది నేను చెయ్యలేను అన్నాడు ఇవాటికి ఇవాళ నాకు సుఖాయ్ విమానాలకు సంబంధించిన స్పేర్ పార్ట్స్ అనేవి నేను తీసుకురాలేను అని చెప్పి చైనా వాడు కరాఖండిగా చెప్పేశాడు దాంతో మలేషియన్ ఎయిర్ ఫోర్స్కున్న ఒకే ఒక ఆప్షన్ భారతదేశం కాబట్టే చెప్తున్నాను తొంభై శాతం మనం ఈ డీల్ని కుదుర్చుకోవచ్చు ఇవాళ యుద్ధ నిపుణులంతా ఏం మాట్లాడుతున్నారని మీరు అనుకోండి మన టార్గెట్ ముప్పై ఐదు వేల కోట్లు రెండు వేల ఇరవై ఐదులో మనం రీచ్ అవ్వాలి ఒకవేళ ఒకవేళ మనం రీచ్ అయ్యామనుకోండి భారతదేశం యొక్క భవిష్యత్తు ఫ్యూచర్ మీకు వేరే లెవెల్లో ఉంటుంది చైనా వాడు ఎక్కడికక్కడ పరుగులు పెడుతూ ఉంటాడు బాబు ఇండియా మన దగ్గరకు వచ్చేస్తుంది మనల్ని దాటేస్తుందేమో ఏది ఒక్క డిఫెన్స్ రంగంలో మనము ఇలాంటి ఒక డెవలప్మెంట్ చూపించగలిగితే శత్రు దేశాలు మీకు పరుగులు పెడతారు ఇవాళ క్వాడ్ గ్రూప్లో మీకు అమెరికా నుండి ఆస్ట్రేలియా జపాన్ వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు అంటే భారతదేశాన్ని ఒక వరల్డ్ ఫ్యాక్టరీలా మేము చూడాలనుకుంటున్నాము అని చెప్పి వేల కోట్లు వేల కోట్లు వీళ్ళు తీసుకొచ్చి పెట్టుబడులు పెడుతున్నారు ఎందుకు ఇండియా శక్తివంతంగా ఉంటే ఆసియా ఖండము అనేది చాలా చాలా సురక్షితంగా ఉంటుంది ఈ చైనా వాడి ఆగడాలనేవి మీకు సౌత్ చైనా సీ కాదు ఇండియన్ ఓషన్ రీజన్ కాదు ఇండో పసిఫిక్ రీజియన్ కాదు ఆ మొత్తము ఖండంలో కూడా ఎక్కడా కూడా వీడు తన పెత్తనం చెలాయించలేడు కాబట్టి ఇండియా బలోపితంగా ఉండడానికి ఇలాంటి డీలింగ్స్ అనేవి చాలా చాలా ముఖ్యం చూడండి ఒక్క ఫిలిప్పైన్స్ మూడు వందల డెబ్బై ఐదు మిలియన్ అమెరికన్ డాలర్స్ మనం బ్రహ్మోస్ అనబడే ఈ సూపర్ సానిక్ మిజైల్స్ను అమ్ముతున్నాం సో ఇవాళ వరకు ఇంపోర్ట్ చేసుకుంటున్న దేశం ఇవాళ ఎక్స్పోర్ట్స్ చేయడానికి మనము రెడీ అయిపోయి ఉన్నాం ఇది ఎంత పెద్ద డిఫరెన్స్ చూడండి డిఫెన్స్ రంగములో మీ ఆయుధాలను తక్కిన దేశాలు కొనుక్కోవడం అనేది ఇదే మామూలు విషయం కాదు ఎందుకు అంటే మీకు వేల కోట్లు పెట్టుబడులు ఉంటాయి ఏ మాత్రం ఆ పరికరాలు ఆయుధాలు పని చేయకపోతే మీకు మొత్తము మీ రెప్యుటేషన్ పోతుంది సో ఇవాళ త్రీ సెవెంటీ ఫైవ్ మిలియన్ అమెరికన్ డాలర్స్ ఫిలిప్పీన్స్ వాళ్ళు మన మీద పెట్టుబడులు పెడుతున్నారంటే ఎందుకు మీకు వరల్డ్లో ద ఫాస్టెస్ట్ ద గ్రేటెస్ట్ సూపర్ సానిక్ మిజైల్ ఇండియాలో ఉండడం వల్ల బ్రహ్మోస్ ఉండడం వల్లే ఫిలిప్పైన్స్ వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఏమైపోయింది వియత్నాం వాళ్ళు మేము కూడా కొనుక్కుంటామని ఇప్పుడు కొత్త మిత్రుడు ఈజిప్ట్ వీడు కూడా బ్రహ్మోస్ మీద చాలా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు ఇప్పుడు రాయల్ మలేషియన్ ఎయిర్ ఫోర్స్ విషయానికి వచ్చారనుకోండి మనము సుక్కాయి విమానాలను మెయింటెనెన్స్ చేస్తాము రిపేర్లు చేస్తాము స్పేర్ పార్ట్స్ ఇస్తామని చెప్పాం వాళ్ళ ప్రతిపక్షాలు ఏమంటున్నారంటే ఒకవేళ ఇండియా ఈ పని చెయ్యలేకపోతే నిజంగానే గ్యారంటీ ఏంటండి మీరు మీ దగ్గర ఉండే రెండు వందలకు పైగా ఉండే సుకాయి విమానాలను మీరు మెయింటైన్ చేస్తారు రిపేర్ చేసుకుంటారు మరి మీ దగ్గర ఎన్ని స్పేర్ పార్ట్స్ ఉన్నాయి ఎంత ఉంది ఎన్ని రోజులు మీరు మెయింటైన్ చేస్తారు ఇప్పుడు సడన్గా మలేషియా యుద్ధ విమానాలకు సుఖాయ్ విమానాలకు మెయింటెనెన్స్ చేయాలంటే స్పేర్ పార్ట్స్ కావాలంటే మీకు కూడా రష్యా వాళ్ళే కదా ఇవ్వాలి వాళ్ళు ఇవ్వకపోతే మీరు ఎలా మాకు రిపేర్లు చేయగలరు ఇది మలేషియన్ ప్రభుత్వము ఫైనల్గా భారత ప్రభుత్వాన్ని అడిగిన ప్రశ్న సో ఇప్పుడు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రష్యా వాళ్ళతో మాట్లాడితే చూడండి మీరు రష్యాను గమనించండి వాళ్ళు చాలా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు ఆర్థికంగా కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు ప్రపంచమంతా శాంక్షన్స్ విధించేసి ఉంది అలాంటప్పుడు వాళ్ళ ఆయుధాలను కూడా ఇవాళ వాళ్ళు ఎవరికీ అమ్మలేరు ఈ టైంలో కూడా అరే నాకు వ్యాపారం లేదు మలేషియాకు నేను విమానాలు అమ్మగలను కానీ వాడు నా దగ్గర ఇవాళ కొనుక్కోడు ఈ టైంలో నువ్వే భారతదేశమా నువ్వే నా ఆప్తమిత్రుడివి నీకు నేను సహాయం చేస్తానని చెప్పి ఈ సీకేడి కిట్స్ అంటారు ఈ సీకేడీ కిట్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ సీకేడీ కిట్స్లో ఏముంటాయంటే ఈ సుఖాయ్ విమానాలకు సంబంధించిన స్పేర్ పార్ట్స్ ఉంటాయి మీకు డైరెక్షన్స్ ఉంటాయి ఏ పరికరాన్ని ఎలా వాడాలి ఏ విధంగా వాడాలని చెప్పి మన నిపుణులకి అందులో గైడెన్స్ ఉంటుంది ఈ సీకేటి కిట్స్ను ఇవాళ రష్యా వాడు ఎక్కువ స్థాయిలో మేము మీకు ఎక్స్పోర్ట్ చేస్తాము మీకు అవసరం ఉంది అని చెప్పి చెప్తున్నాడు ఎంత గొప్పవాడో చూడండి వాడు మునిగిపోయే పరిస్థితిలో ఉన్నాడు కానీ భారతదేశాన్ని నువ్వు తేలరా నువ్వు ఇంకా ఎదుగు నువ్వు ఇంకా చెయ్యి నా నీకు నేను నీకు సపోర్ట్ చేస్తానని చెప్పి ఇవాళ ఈ సీకేటి కిట్స్ ఎక్కువ స్థాయిలో మేము ఇండియాకు పంపిస్తామంటే అంటే ఇండియాకు పంపించినప్పుడు మనము మనకు కావలసినవి వాడిన తరువాత ఇందులో మిగిలిన సీకే టి కిట్స్ను మనం మలేషియా పంపిస్తాం అక్కడ ఉండే సుఖాయి విమానాల మెయింటెనెన్స్ కోసం వీటిని వాడతాం ఎంత గొప్పగా ఉందో చూడండి నిజంగానే చదువుతుంటే ఆశ్చర్యం అనిపించింది రష్యా వాడు ఈ పరిస్థితిలో కూడా ఇండియా గురించి ఆలోచిస్తున్నాడు అంటే ఇది నిజంగానే ఒక అద్భుతమైన విషయం కాబట్టి రెండు వేల ఇరవై ఐదులో ముప్పై ఐదు వేల కోట్లు మనం ఆ టార్గెట్ని రీచ్ అవ్వడం అనేది ఇండియాకు చాలా చాలా ముఖ్యము ఇప్పుడు ఓవరాల్గా క్యాల్కులేట్ చేస్తున్నారు ఏమంటున్నారు ఒక తేజస్ విమానం మలేషియా వాడు కొంటే ఒకటి కాదండి వాడి దగ్గర ఇవాళ మిగ్ ఇరవై తొమ్మిది అనబడే విమానాలు ఉన్నాయి వీటిని వాడు తీసేయాలనుకుంటున్నాడు సో ఈ మిగ్ ట్వంటీ నైన్ విమానాల ప్లేస్లో మీకు తేజస్సు తీసుకురావాలని చూస్తున్నాడు దాని యొక్క సెగ్మెంట్ వేరు దీని సెగ్మెంట్ వేరు దాని కేటగిరీ వేరు దీని కేటగిరీ వేరు ఎందుకంటే ఈ తేజస్ ఎంకే మార్క్ వన్ ఈ విమానాలు మీకు హయ్యెస్ట్ లెవెల్లో మనం తయారు చేసి పెట్టాం అంటే రేడార్లు అనండి సెన్సార్స్ అనండి మీకు దీని యొక్క పవర్ అనండి అన్నీ కూడా హయ్యెస్ట్ మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీలో మనం సిద్ధం చేసుకున్నాం సో ఇప్పుడు వీటిని మనం మలేషియాకి ఇస్తున్నాం అంటే వాళ్ళు చాలా ఆనందంగా తీసుకున్నారు ఎందుకు అంటే రేట్ ఇంక్లూడింగ్ టాక్సెస్ త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ క్రోర్స్ త్రీ ఎయిటీ ఫైవ్ క్రోర్స్కి ఒక యుద్ధ విమానం అనేది ఇవాళ ప్రపంచంలో మీకు అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉండే ఏ దేశము కూడా ఇవ్వడం లేదు అలాంటప్పుడు త్రీ ఎయిటీ ఫైవ్ ఇంటూ సిక్స్టీన్ వేశారనుకోండి మీకు ఆరు వేలు ప్లస్ వస్తుంది సిక్స్ థౌజండ్ వన్ హండ్రెడ్ క్రోర్స్ అనేది మీకు అంటే ఆల్మోస్ట్ చెప్పాలంటే వన్ బిలియన్ వన్ బిలియన్ డీల్ అనేది మనం మలేషియాతో చేయబోతున్నాం అంటే ఏమైపోయింది ముప్పై ఐదు వేల కోట్లు అన్నాము ఇక్కడే మనము దగ్గర దగ్గర ఆరు వేలు దాటేశాం ఇది ఎప్పుడు టూ థౌజండ్ ట్వంటీ టూలో ఉన్నాం మీకు క్యాల్కులేషన్ కోసం చెప్తున్నాను ఇంకా కూడా మూడేళ్ళు టైం ఉంది కానీ మనం పరుగులు పెడుతున్నాం ఏదో ఒక విధంగా టార్గెట్ని రీచ్ అవ్వాలి ప్రతి వాళ్ళు కూడా ఇలాగే ఉండాలండి మీ బలం మీద మీరు ఆధారపడాలి పరుగులు పెడుతున్నప్పుడు మనం విజయం సాధించవచ్చు అని చెప్పి మన గురువులు చెప్పారు ఇవాళ ఇండియా కూడా ఇదే పనే చేస్తుంది మీకు అలాగే ఈజిప్ట్ ఈజిప్ట్ని చూసారనుకోండి మిరాజ్ విమానాలు ఉన్నాయి పద్దెనిమిది మిరాజ్ విమానాల్లో వాటిని వీళ్ళు రిజర్వ్లో పెట్టారు కరెక్ట్గా ఇవాళ మనము ఈ తేజస్ యుద్ధ విమానాలను ఈజిప్ట్లోనే తయారు చేయడం మొదలు పెట్టామనుకోండి అనుకోండి ఈ పద్దెనిమిది విమానాలను తీసుకుంటే మూడు వందల ఎనభై ఐదు ప్లస్ పద్దెనిమిది వేస్తే మీరు మళ్ళీ వన్ బిలియన్ దగ్గరికి వచ్చేస్తారు అంటే ఏడు వేల కోట్ల దగ్గర దగ్గరికి వచ్చేస్తారు ఏమైంది ఏకంగా పదమూడు వేల కోట్లు మీకు రెండూ రెండు దేశాలు మనం ఆల్రెడీ ఫిలిప్పైన్స్కి బ్రహ్మోస్ అమ్మి ఉన్నాం వియత్నాంకి అమ్మబోతున్నాం ఈజిప్ట్ వాళ్ళు కూడా మేము కొంటున్నాం అంటున్నారు అంటే ఒక ఇరవై కోట్ల దాకా మనము గట్టిగా చేస్తే ఈ ఒక సంవత్సరంలోనే మనం ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ గా డిఫెన్స్ రంగం అనేది డెవలప్ అవుతుంది మన అధికారులు ఏ స్థాయిలో వీటి మీద వర్క్ చేస్తున్నారు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తన మీద మొత్తం భారాన్ని పెట్టుకొని ఎంతలా వీళ్ళు మార్కెటింగ్ చేస్తున్నారంటే ఎంత వాళ్ళ పనితనాన్ని చూపిస్తున్నారంటే అసలు చదవడానికి ఆశ్చర్యంగా ఉంది ఇంతలా వీళ్ళు వర్క్ చేస్తున్నారు అని చెప్పి టార్గెట్ ని రీచ్ అవ్వాలంటే ఖచ్చితంగా మనం ఇంత అగ్రెసివ్ మార్కెటింగ్ అనేది చేయాలి మనం ఇది చేయగలమా ఈ టార్గెట్ని మనం రీచ్ అవ్వగలమా మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి మీ ఫీడ్బ్యాక్ ఎలా ఉందో ఒకసారి తెలియజేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్